నమస్తే రమగారు నమస్తే చే రమగారు ముగ్గురు పెళ్ళికొడుకులు సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాం వచ్చిన కొత్త రాజుతో కలిసి బయలుదేరి బయలుదేరింది బయలుదేరి ఎక్కడికో తీసుకొచ్చేసారు కదా సరే వీళ్ళు ఏం చేశారు మెయిల్గా ఎక్కి అమ్మాయిని ఎక్కించుకుని తీసుకుపోయి ఒక చిన్న సా టౌన్ లాంటి దానికి చేరాడు చేరితే అక్కడ ఒక సత్రంలో ఇద్దరు విశ్రాంతి తీసుకున్నారు ఆహారం లేదు ఆ పిల్లకి రెండు పూటలు అయిపోయింది సరే ఏదో తిన్నారు హి విశ్రాంతి తీసుకున్నారు తీసుకుంటే అక్కడ కొంతమంది బ్రాహ్మలు ఎవరో మాట్లాడుకుంటున్నారు ఈ అమ్మాయి తండ్రి హైమావతి తండ్రి ఈ రెండో భాగానికి వచ్చేసరికి రాజుగారి పేర్లు మర్చిపోతాయి హైమావతి పేరు మాత్రం గుర్తుంది ఈ అమ్మాయి తన వీళ్ళ రాజ్యం గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు బ్రాహ్మణ ఈ అమ్మాయి రాజ్యం గురించి పిల్ల తప్పిపోయిందిట అయితే ఇక అక్కడ తగదాలు వచ్చి పెళ్లి కొడుకులు ఇద్దరు కొట్టుకున్నారు రెండో పెళ్ళికొడుకులు నన్ను పెళ్లికే పిలిచారని ఈ రాణిగారు రాసిన ఉత్తరము పంపించిన దా వీణ్ణి ఎవరైతే వెళ్ళాడో దూత వాడిని గుర్తుపట్టేశాడు దాంతో పిల్లకేమో కనపడలేదు పిల్లని మాయం చేసింది రాణిగారేనని గొడవైంది వాళ్ళు వచ్చి రాజుని నిలదీశారు నిలదీసి ఇద్దరు ఏకమయ్యి మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకి పిల్లనిచ్చి పెళ్లి చేస్తేనే నీ సంగతి కుదురుతుంది లేకపోతే లేదని రాజుని రాణిని బంధించారు అని చెప్పుకుంటున్నారు ఓ అదంతా వినయపా ఇలా పోతిపో మనీ ఎడవట మొదలు పెట్టింది హైమవతి అయ్యో పెళ్లి వెంకసావుకు వచ్చినట్టు మా అమ్మ నాన్న అరెస్ట్ అయిపోయారు నేనేమో ఇక్కడ ఉన్నాను అనేసరికి ఇతను అన్నాడు నువ్వు కంగారు పడుకు కంగారు పడుకు నేను తీసుకెళ్తా వీళ్ళిద్దరిలో ఎవరిష్టమో చెప్పు వాళ్ళకి ఇచ్చి నిన్ను పెళ్లి చేస్తాను నేను అన్నాడు చిచ్చి ఆ విధవులు ఇద్దరూ నాకు వద్దంది అమ్మాయి ఇద్దరు వద్దు నాకు ఇద్దరు అక్కర్లేదు కానీ ఎవరు కావాలో అమ్మాయి ఏం చెప్పాల అతనికి అదే వెళ్ళి నాకు అక్కర్లేదు వాళ్ళు సరే బయలుదేరి వెళ్దామనుకున్నారు అనుకున్నారు ఈ వెళ్ళే దారి వీళ్ళు ఎక్కడికో తెల్లవారులు ప్రయాణం చేసి తీసుకొచ్చేశారు వీళ్ళు సజావైన రూట్లో వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది ఈ పిల్ల ఏం చేసింది తన మెళ్ళ వస్తువులు ఉన్నాయిగా బంగారు పెళ్లి కూతురు అలంకారంలో ఉందిగా ఒక వస్తువు అమ్మేసింది వీళ్ళు తిని వెళ్ళడానికి ఆ వస్తువులు కొన్న వాళ్ళ వ్యాపారస్తులు వీళ్ళకి డబ్బు అవసరం ఉంది కాబట్టి ఎక్కువ ఎక్కువ అదే వస్తువు పెద్దది తీసుకుని డబ్బు తక్కువ కానీ ఇందులో పోయింది లాభం గూబల్లోకి తీసింది ఈ రాజకుమార్తె కోసం వెతుకుతున్న రాజభటులు ఆ అమ్మాయి నగలకి ఒక ఫోటో రాయించారు పెళ్లి కూతురు చేసినప్పుడు ఆ అమ్మాయి ఏం నగలు వేసుకుందో ఒక పటం గీయించారు రాజకుమార్తె పటము ఉంది ఆమె ధరించిన నగల పటాలు ఉన్నాయి మరి గుర్తు తెలియద్దు అదేలేదు మరి ధనవర్మ గుణవర్మ దగ్గర రెండు కాపీలు ఉన్నాయి ఈ ప ఈ పటం గుర్తు పట్టుకున్నటువంటి రాజభటులు రాజకుమార్తె నగలు కొన్నవాళ్ళని పట్టుకున్నారు పట్టుకుని వాళ్ళు ఈడ్చిపోయారు నువ్వు నగలు కొన్నావు అంటే నీకు తెలుసు వాళ్ళకి జనరల్గా అంతే కదా దొంగ నగలు పట్టుబడితే అట్లాగే అడుగుతారు వాళ్ళని తీసిపోయారు వీళ్ళు ఇదంతా తిరిగి తిరిగి మెల్లిగా తమ ఊరు చేరారు ఊరు చేరితే అబ్బాయి ఏం చేశాడు మనం డైరెక్ట్గా వెళ్ళొద్దు దీనికి ఒక మార్గం ఆలోచిద్దాం అని చెప్పి ఒక ఇల్లు అద్దెకి తీసుకుని రాజకుమార్తెని మామూలు వేషంతో అందులో ప్రవేశపెట్టాడు ఓహో ప్రవేశపెట్టి నానవర్మ గుణవర్మ ఇద్దరు ఇప్పుడు రాజకు రాజులుగా ఉన్నారంటే రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది అక్కడికి వెళ్ళి ఇద్దరితోటి ఫ్రెండ్షిప్ చేశాడు ఇంచుమించు ముగ్గురు ఒకే రకమైన వయసు ఉన్నవాళ్ళు ఇంచుమించుగా పోల్డ్ ఫ్రెండ్షిప్ చేశాడు పాచికలు ఆడడము నా గుర్రం తోలటము చదవచ్చు ఇదొచ్చు ఉన్నాయి కదా పైగా నేను రాజకుమారుడు ఎవరైనా మన రాజకుమారుడు మనలాంటి వాడే ఇంకొకడు అనేసరికి అలా కొంచెం ఆసక్తి ఉంది ఇంట్రెస్ట్ ఈ కత్తి యుద్ధాల్లో వాటిల్లో ఆసక్తి తర్వాత ఏమో ఈ చెస్ ఆడటము చక్కగా అలంకరించుకోవటము తెలివి గల మాటలు మాట్లాడటంతో ఇద్దరితోటి ఫ్రెండ్షిప్ చేసాడు ఫ్రెండ్షిప్ చేసి బాగా మా వాళ్ళ తాలూకు నమ్మకాన్ని చూరగొన్నాడు అనమాట ఇతను లైన్లో పెట్టాడు పెట్టిన తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నీకు ఈ రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలని ఉందా అని కనుక్కున్నాడు ఎందుకు లేదు రాజకుమార్తెను పెళ్లి చేసుకుంటే రాజ్యం మనది ధనవర్మకి రాజ్యం అప్పుల పాలైపోయి ఉన్నాడు అతనికి ఎలాగైనా పెళ్లి కూతురు కావాలి ఎలాగైనా సరే రాజకుమార్తెను చేసుకుంటే ఏమవుతుంది ఒక్కతే పిల్ల రాజ్యం అవుతుంది అంతేగా పోనీ వాళ్ళకి ఒక కొడుకు పుట్టాడు అనుకో లేటు వయసులో అప్పుడు కూడా అర్ధరాజ్యం పిల్లకి ఇస్తారా మనం మందే పెత్తనం రాజశేలకుడు రాజుగారి అల్లుడు రాజుగారి జామాతదే పెత్తనము అలాగే కదా జరుగుతుంది అందుకని అతను గుణవర్మ అంటాడు మంది మార్బలంతో సహా తరలిచ్చాను అవి నేను అక్కడ అందరికీ చెప్పుకున్నాము మహాద్భుత సౌందర్యవతిని వివాహం చేసుకొస్తానని సౌందర్యమే లేదు వివాహము లేదు ఇలా వెళ్తే అక్కడ పరుగు పోదు మరి పరువు పోతుంది అతనికేమి ఈ రాజ్యం మీద ఆసక్తి అవుతుంది అతనికి అందగతైన పెళ్లి కూతురు మీద ఉంది ఎవడికి కావాల్సింది వాడు చూస్తాడు చూడు అక్కడి వీళ్ళిద్దరితో మాట్లాడి ఏమన్నాడంటే నాకు ఒక్క వెయ్యి రూపాయలు ఇస్తాయి గుణవర్మతో దగ్గరికి గుణవర్మ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు ధనవర్మ దగ్గర డబ్బులు ఉన్నాయి చాలా అతని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడంటే మీరు నాకు ఒక రెండు వెయ్యి రూపాయలు ఇచ్చారంటే మీకు ఒక నిజం చెప్తా అనేసరికి ఎంత కావాలని అంత ఇస్తాను వెయ్యి కాదు రెండు వేలు ఇస్తాను నిజం చెప్పన్నాడు మీరు మీరు మీకు తెలియదు కానీ ఈ రెండో వాడున్నాడే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు వాడికి ఆల్రెడీ పిల్ల దొరికేసింది పెళ్లి కూతురు ఆమెను ఒక భవనంలో ఉంచాడు ఓ ఆవిడ ఒక భవనంలో ఉంది మీ మీ అడ్డు తీరిపోయాక ఆమెను పెళ్లి చేసుకుని రాజాని కొట్టేస్తాడు అనేసరికి ఆయన గుళ్ళు మండిపోయింది పెడికి అవురవురా ఇంత పని చేస్తాడా ఏ కాదు రెండు వేలు ఇస్తా ఆ రాజకుమార్తె ఎక్కడుందో చూస్తే నిరూపించాలిగా ఊరికే ఆడకూడదు అనకూడదు మనం రాజకుమార్తె నిరూపించాలి ఏం చేశాడు జయభద్రుడు రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు రెండో పెళ్ళికొడుకు ధనవర్మ దగ్గరికి వెళ్ళి మీ గుణవర్మ చాలా మోసం చేస్తున్నాడండి మిమ్మల్ని ఎప్పుడూ దొరికేసింది రాజకుమార్తె ఆ పూట పొరపాటున ఆ బుట్ట పువ్వుల బుట్ట ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ ఇంట్లో వాళ్ళు ఆయనే అసలు పెళ్ళికొడగానే ఆయనకు అప్పచెప్పారు తెలిస్తే మీరు గొడవకు దిగుతారని పిల్లని ఇంకో చోట దాచిపెట్టాడు ఒక మేడలో దాచారు అని చెప్పాడు చెప్పేశారు కావురా వీడు ఇంత పని చేస్తాడా ముందు రాజకుమార్తెను సాక్ష్యం చూపించు నాకు వీళ్ళిద్దరి దగ్గర చేరుకోపాటమూ ఉంది వీళ్ళు అమ్మాయిని చూడలా ఫోటోవే చూశారు ఫోటో కూడా కాదు చేత్తో గీసి చిత్రం సరే ఈతనం ఏం చేశాడు మన జయభద్రుడు అప్పటిదాకా రాజకుమార్తను ఉంచి ఇల్లు మార్చి ఒక బ్రహ్మాండమైన ఇల్లు దగ్గరికి తీసుకున్నాడు చూపిస్తాను అన్నట్టు సాక్ష్యంతో సహా నిరూపించాలిగా అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదానికి కొంచెం ఏర్పాట్లు కావాలి అంతే ఏం చేశాడు ఒక మధ్య నడవ అటుపక్క కొన్ని గదులు ఇటుపక్క కొన్ని గదులు ఉండేలాగా ఏర్పరిచాడు ఆ గదులు ఎవడైనా మెసిలితే ఎదురుగుండా ఉన్నా వాడికి చిటుకులంచి చూసి తెలుసుకునేటట్టుగా మనం చూస్తాం చూడు మధ్యలో పెద్ద హాల్ ఉండి అటు ఇటు రూమ్స్ ఉన్న ఇల్లు కనపడుతుంటే ప్లాండ్గా అలాంటి ఇల్లు తీసుకున్నాడు ఈ నడవానుకుని వెనక్కి ఒక మధ్యలో హాల్కి వెనక్కి ఒక గది రాజకుమార్తెని సింపుల్గా అలంకారం చేసుకోమ్మా నువ్వు వీణ వాయిస్తూ అక్కడ కూర్చు రాత్రి తొందరగా పడుకోబోక మామూలుగా తొమ్మిది ఇంటికల్ నిద్రపోతుంది పడుకోవద్దు లేట్ నైట్ వీణ వాయించుకుంటూ ఉండు అక్కడే కూర్చో ఓహో అని చెప్పాడు చెప్పేం చేశాడు రాత్రి తొమ్మిది అవగానే బయలుదేరిదేశాడు ముందు గుణవర్ణం బయలుదేరి చేసి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఈ నడవాలో లోయించి లోపలికి రాగానే ఒక పక్క కుడివైపు ఉన్న గదుల్లోకి ప్రవేశపెట్టాడు ప్రవేశపెట్టి కొద్దిగా ముందుకు వెళ్ళి ఆ కిటికీలోయించి చూడండి రాజ్ కుమార్తె కనపడుతుంది అన్నాడు వీణవాయించుకుంటూ కూర్చున్న రా చూసేసరికి గుణవరం అని కాంతిపోయాడు అవురవు హైమవతి ఇంత సౌందర్యం మామూలు వాళ్లలో ఎట్టా ఉంటుంది పైగా వీణవాయించేస్తోంది అమ్మాయి బాగా చదువుకుంది వీణవాయిస్తుందని తెలిసిందే పటాన్ని ఆ దావుణ్ణి పోల్చి పోల్చి చూస్తే ఆమెనని తెలిసింది సరే మరి ధనవర్మ ఏడంటే మీరు ఇక్కడే ఉండండి నేను చూపిస్తాను మీకు అని చెప్పి మీ గదిలో వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ధనవర్మని వెంట పెట్టుకొచ్చాడు ఓకే వెంట పెట్టుకొచ్చి ఎడంవైపు ఉన్న గదుల్లోకి ప్రవేశపెట్టాడు ఈ ఎడంవైపు గదిలో ఉంచి ఆ రాజకుమార్తెను చూశాడు అతనికి రాజకుమార్తె అవునో కాదో కూడా అక్కర్లా ముందు అనుకోవాలి అంతే మనం చూసేసరికల్లా మరి వాడేదంటే అదిగో ఎదురుకుండా గదుల్లో తిరుగుతున్నాడు చూడమని ఒక ఎవరింటికైనా ఒక హాల్లోకి ఎవరికైనా ఎవరైనా వెళ్తారు గదుల్లోకి ఎవరైనా వెళ్తారా అసలు ఆ గదులు మనవైతే ఈ ఎదురు బదురు గదుల్లో ఉన్న వాళ్ళిద్దరూ వీడిదే ఈ భావన అని నమ్మారు పైగానే ఒక గ్రడ్జ్ ఉంటుంది నాతో పాటు వీడు కూడా పోటీదారు అనగానే పైకి స్నేహంగా మాట్లాడినా లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది కదా తెల్లవారేసరికి కామ్గా ఇద్దరు ఎవరిదారిన వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు అది నడవాలోకి రాకుండా వెళ్ళిపోయే మార్గాలు ఉన్నాయి దానికి అటు నుంచి అతన్ని పంపేశాడు ఇట్నుంచి ఈతన్ని పంపించేశాడు దానవర్మ గుణవర్మ ఇద్దరు గదుల నుంచి బయటికి వెళ్ళిపోయారు రాత్రంతా ఆలోచించుకున్నారు ఎట్లా విని చేయటం మర్నాడు పొద్దున సభలో సభకి రోజు వస్తున్నారు వాళ్ళు రాజకుమార్తె దొరికిందా ఎవరు దొరికారు ఏం దొరికారు అంటే వ్యాపారస్తులని ప్రవేశపెట్టారు బంగారం అమ్మారు బంగారం అమ్మినప్పుడు ఆమెతోట ఎవరున్నారు ఎవరో ఒక యువకుడు ఉన్నాడు ప్రతి వీళ్ళిద్దరికీ ఏమనిపించింది వీడనేమో అనిపించింది ఎవరికి వారికి కానీ నువ్వేనా అని అడగరు కదా ఇవి ఓపెన్ గా మాట్లాడుకుంటే ఒక రకంగా ఉంటాయి నాలో నేను మాట్లాడుకుంటే ఇంకో రకంగా ఉంటాయి అదే కదా ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు ఒక స్ఫురద్రూపి యువకుడు ఉన్నాడు గుర్రం వేసుకున్నాడు అమ్మాయి అతనితో పాటు గుర్రం ఎక్కింది అంటే వీడితోటే వీడితోటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు లోపల లోపల అక్కడి నుంచి సరే రాజకుమార్తో ఎక్కడైనా వెతుకుతాము వెతికి పట్టుకుంటాము ఆమె వివాహం ఆడి తీరుతాము మా ఇద్దరిలో ఎవరిని వివాహం చేసుకోవాలో ఆవిడదే అవకాశం అని ఘోషణగా చెప్పారు చెప్పిన తర్వాత మేమిద్దరం మిత్రులుగా ఉంటామని ఒకళ్ళని ఒకళ్ళు బాకులతో ఒకరినొకరు పొడి చేసుకున్నారు ఇద్దరు వాడిని పొడి చేద్దామని వీడనుకున్నాడు వీడిని పొడి చేద్దామని వాడి వాడనుకున్నాడు కావలించుకున్నారు నా లోపలికి ఖైదారు తీసి వాడు ఆ పక్కన వీడి పక్కన పొడుచుకున్నారు కేవ్వుకేవమని అంతా నెత్తురు కేకలు ఇంకేముంది ఆ రాజభట్లు వాళ్ళు వీళ్ళు అధికారులు అందరు లేచొచ్చు చూస్తారు కదా ఇద్దరు కిడ్నీలో దగ్గర పొడిచేసుకున్నారు బతికే అవకాశం లేదు అక్కడి నుంచి ఇలా పోని వాళ్ళ సైనికులు వీళ్ళ సైనికులు ఇదేమిటి ఇట్లా అయిందని ఈ స్పృహ లేని రాజకుమారులని మోసిపోయారు ఇప్పుడు దెబ్బలు తగలం కానీ ఈ ఊళ్ళో పెట్టి మరి వీళ్ళకి ఏం చేయించకూడదు వాళ్ళ నాన్నల దగ్గరికి తీసుకుపోవాలి ఈ లోపల ఉంటే ఉంటే పోతారు పోతే పోతారు ఉంటే ఉంటారు లేకపోతే లేదు అంతే ఇంకా కదా అక్కడి నుంచి రథాల మీద వేసుకుని వాళ్ళంతా గుంపంతా పోయారు బయటికి మొత్తం అంతా వెళ్ళిపోయారు మధ్యాహ్నం అయ్యేసరికి రాజ్యం ఖాళీ అయిపోయింది మరి మరణించిన రాకుమారిని పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడైతే హెడ్ పోయాడో సైనికులకు ఇంకా దిశానిర్దేశం చేసే వాడు ఉండడు ఎవరిష్టం వల్ల వెళ్ళిపోవటమే వెనక్కి వెళ్ళిపోవాలి వాళ్ళు అదేలే నీకు యుద్ధాల్లో కూడా అవునవును రాజు ఎవరైతే సైన్యాధ్యక్షుడు ఉన్నాడో వాడు పడిపోయాడంటే సైన్యానికి ఫోకస్ పోతుంది అవును రెండు లొంగిపోతారు వెంటనే లొంగిపోతారు వాళ్ళ పద్ధతి అది వాళ్ళకి అది నేర్పిస్తారు వీళ్ళు ఏం చేశారు పోలోమంటూ ఎవడ రాజకుమారిని వాళ్ళని రథాల మీద వేసుకుని ఎవడి గుంపు పడిది చిన్న గుంపు వీడిది ఒక రబ పెద్ద గుంపు అంతే రెండు గుంపులు మధ్యాహ్నానికి ఖాళీ అయిపోయాయి ఖాళీ అయిపోయేసరికి కల ఈ అమ్మాయిని రాజసభలో ప్రవేశపెట్టాడు జయభద్రుడు అందరు ఆశ్చర్యపోయారు వెంటనే అమ్మాయి వెళ్ళి ఆ సైనికులకి సార్ సైన్యాధ్యక్షుడికి అందరికీ ఆర్డర్ చేసిన అవన్నీ నన్నని విడిపించండి సైన్యాధ్యక్షుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మంత్రి గారు పరిగెత్తుకుంటూ వచ్చాడు వాళ్ళిద్దరిని విడిపించి తీసుకొచ్చారు తల్లి పిల్ల కావలిచుకున్నారు జనం అంతా ఆనందోద్రేకంతో పోనీ రాకుమార్తె తప్పిపోయింది కొంపని పోయింది అనుకున్నాం వెనక్కి తిరిగి వచ్చింది ఎలా వచ్చావు ఏమిటి ఎలా వచ్చావు అంటే జయభద్రుడి వల్ల వచ్చారు ఓకే వాళ్ళు ఆశ్చర్యపోయారు తప్పిపోయిన పెళ్ళికొడుకు ముగ్గురు పెళ్లి చూస్తే వాళ్ళిద్దరూ అలాపోతే ఈ అబ్బాయి తీసుకొచ్చాడే అప్పుడు వీళ్ళకు రాజకుమారులు ఇద్దరు ఇలా అయ్యారు మరి మీరెవరికి కావాలంటే వాళ్ళకి వివాహం చేసుకోండి మీ అమ్మాయిని ఆమెకు సహాయం చేయడానికి తీసుకొచ్చాను అన్నాడు బాబు నీకే కాళ్ళుగడికి కన్యాదానం చేస్తామన్నారు వాళ్ళు ఈ అమ్మాయి ఏమో నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే సరే అందరూ ఒప్పుకున్నారు వివాహం అయింది ఇప్పుడు జాతకంలో ఏం చెప్పారు రాజు అవుతాడు జయభద్రుడు ఏడుగురు ఎనిమిది గురు కుమారుల్లో ఏడవ వాడైన రాజు ఎట్లా అవుతాడు జామాత ఇక్కడ రాజ అతను వాడికి రాజు అయ్యే లక్షణం ఉంటే వాడు ఎక్కడో రాజు అవుతాడని నమ్మారు వీళ్ళు వీళ్ళ రాజ్యానికే రాజయ్యాడు అతను హైమావతను వివాహం చేసుకుని జయభద్రుడు ఈ రాజ్యానికే రాజు అయ్యాడు దీనికే రాజ్యి తర్వాత ఇంకా చుట్టుపక్కల దేశాలు చాలా జయించి ఎంతో పేరు తెచ్చుకున్నాడు ఇలా పెళ్లి కొడుకుల్ని మార్చుకుని చాలా కాలం ముగ్గురు పెళ్లి కొడుకులు వచ్చారు రాకుమార్తె కానీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు కథకంచికి మనం ఇంటికి బాగుందండి నమస్తే నమస్తే జయ